కాంగ్రెస్ పార్టీలో హేమాహేమీలుగా చెప్పుకునే వాళ్ళు, ముఖ్యమంత్రులుగా కలలు కన్న వాళ్ళు, వాళ్ళ అంచనాలు వాళ్ళ ఆశలు అన్ని కూడా తలల కిందలు కాబోతా ఉన్నాయి. పెద్ద పెద్ద నాయకులుగా చెప్పుకునే వాళ్ళే వాళ్ళ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు దాటలేదు. రాత్రి చాలా కాన్స్టిట్యూన్సీస్ లో పూర్తిగా ఒక అన్సెక్యూర్ ఎన్విరాన్మెంట్ లో ఈవీఎంస్ నిన్న పెట్టిన అన్ని కాన్స్టిట్యూన్సీస్ లో ఓడిపోయే వాళ్ళు కుంటి సాకుల ముందే వెతుక్కోవడం మొదలు పెడతారు. అది సహజం. తెలంగాణ భాషలు చెప్పానంటే ముందే తొంపులు ఎత్తుకొని తయారుగా ఉండడం, ఓటమిని అన్యాపదేశంగా అంగీకరించడం అంటారు దాన్ని. చాలా స్పష్టంగా చెప్పాను, 80% జిల్లాల్లో కూటమికి ఆధిక్యత వచ్చే అవకాశం ఉంది. 80% జిల్లాల్లో తెలంగాణ ప్రజల నాడి హస్తానికి చిక్కిందని చెప్పి స్పష్టంగా చెప్పగలను. తెలంగాణ రాదని కూడా ఆయన చాలా జోస్యాలు చెప్పాడు, అడిగిందా? కాబట్టి ఈ మాటలు ఈ వ్యవహారాలు కాదు, ప్రజలు ఏమనుకుంటున్నారనేది ఇష్యూ. నేను ఆయన మాట్లాడింది నేను కూడా చూసిన, అసలు ఆయన చెప్పింది ఏదో ఆయనకే అర్థం కాలేదు. అసలు ఆయన ఎగ్జిట్ పోల్ చేసినా కూడా చెప్పలేదు. మీరు ఉత్సాహపడ్డారు కానీ ఆయన ఎగ్జిట్ పోల్ కూడా చేసినా కూడా చెప్పలేదు. మొన్న చెప్పింది మళ్ళీ తిరిగేసి మరలేసి అదే సోది చెప్పింది తప్ప, అది చెప్తారు చూడు, సోది చెప్తాం తిరుగుతారు చూడు. ఆ టైప్లో ఆయన తిరుగుతున్నాడు. తెలంగాణ దెబ్బకి ఇదివరకు రాజకీయ సన్యాసం అయిపోయింది, ఇప్పుడు సర్వేల సన్యాసం కూడా అవుతుంది గ్యారెంటీ. ఇప్పుడు మీకు చూసే ఉంటారు వాట్సాప్ లో ఇక్కడ తెల్లారి కాంగ్రెస్ నాయకులు ఎవరెవరు ఏమేమి మాట్లాడతారని. కొంతమంది చంద్రబాబు మీద దుమ్మెత్తిపోయడం, కొంతమంది కూటమి ఫెయిల్ అయిందన్నం మీరు గమనించి ఉంటారు. ఇప్పుడు ఆఖరి 2 రోజులు చంద్రబాబు ఫోటో కూడా మాయం చేశారు. వాళ్ళకి అర్థమైంది విషయం ఏమైందంటే, ఎన్నికల ప్రచారం ముగిసే ప్రారంభించే రోజు ఒకలా ఉంది, ముగిసే రోజు చంద్రబాబు ఫోటో లేకుండా ప్రకటనలు ఇచ్చారు. దాన్ని బట్టి అర్థమైపోయింది ప్రజలందరికీ కూడా, చంద్రబాబు తిరగడం వల్ల కూడా అపారమైన నష్టం మహాకూటమికి జరిగింది.